ఆయనే కూర్చుని అతను దర్బారుని నిర్వహించేవాడు. అప్పుడు తన భార్యతోని నిజాం దర్బార్ నిర్వహించిన రోజు వస్తున్నాడు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళేసి ఒక సెల్యూట్ అనేది స్వీకరిస్తాడు. నిజాం రాజభవనం చౌమహల్లా ప్యాలెస్, ఇది చార్మినార్కు దగ్గరలోని లార్డ్ బజార్ ప్రాంతంలో 1750 సలాబత్ జంగ్ హయాంలో నిర్మించబడింది. ఇది ఆఫ్తాబ్ మహల్, మహతాబ్ మహల్, తహనియత్ మహల్, అఫ్జల్ మహల్ అనబడే 4 భవనాల సముదాయమే చౌమహల్లా ప్యాలెస్. మీరిప్పుడు చూస్తున్నవి రాయల్ సీల్స్, అంటే రాజముద్రికలు. ఆ రోజులలో వీరి యొక్క ఫర్మానాల పైన ఈ యొక్క ముద్రికల స్టాంప్ వేసి జారీ చేసేవారు. అంటే అది అఫీషియల్గా అనౌన్స్ అయ్యేది. ఏదైనా ఆజ్ఞ రాజ్యాధికారంలో ఉన్నప్పుడు రాజులు జారీ చేసే ఫర్మానాలు వారి యొక్క రాజముద్రికలతో జారీ చేయబడేవి. అప్పుడు వాటిని ఆ రాజ్యంలోని ప్రజలందరూ తప్పనిసరిగా ఆచరించాలి. అంటే చట్టం చేయబడుతుంది. అప్పుడు అది చట్టబద్ధమవుతుంది. ఈ రాజముద్రికలతోని అలా వీటిని ఉపయోగించేవారు. ఎన్నో రకాల సీల్స్ మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు చౌమహల్లా ప్యాలెస్ను యూరోపియన్ శైలిలో టెహరాన్ షా ప్యాలెస్ను పోలిన ఆర్కిటెక్చర్తో నిర్మించారు. ప్యాలెస్లోని దర్బార్ హాలులో ఈ హాలులో టర్కిష్ దీపాలు, షాండ్లియార్స్, జూమర్లు కనువిందు చేస్తాయి. ఈ భవనంపైన రూఫ్ పైన కనిపించే మనకు ఆ సీలింగ్ యొక్క డిజైన్ చూస్తుంటే ఆ నిజమైన రాజ మందిర టీవీ అనేది మనకు అనుభూతి కలుగుతుంది. ఈ మందిరంలో ఒకసారి వచ్చిన తర్వాత మనం ఏదైనా టర్కీ ఇటలీ దేశాలలోకి వచ్చామన్న అనుభూతి మనకు కలుగుతుంది. ఇది ఒక దర్బార్ హాల్. ఈ దర్బార్ హాల్లోనే నిజాం కూర్చొని తన దర్బార్ను నిర్వహించేవాడు. ఆ మధ్యలో కనిపిస్తున్నదే ఆ పాలరాతి సింహాసనం అనేది దర్బార్ హాల్. పైన చూసారా ఎంత కనులు విందుగైనటువంటి డిజైన్స్ ఉన్నాయో. ఆ రోజుల్లో ఎన్ని లక్షల కోట్లు ఖర్చు చేసి ఆ యొక్క డిజైన్ చేశారు. నేడు ఇటువంటి డిజైన్ మనం చూడాలనుకుంటే ఎలన్ మాస్క్ లేదా అంబానీ ఇండ్లలోనూ చూడగలుగుతాం. ఎందుకంటే ఆ రోజుల్లోనే నిజాం ప్రపంచ కుబేరులలోనే 1 కాబట్టి ఆ రోజుల్లో అతను 1 స్థానాన్ని కలిగి ఉన్నాడు ప్రపంచ కుబేర్లలో. ఇది కనిపిస్తున్నది పాలరాతి యొక్క ఈ దీనిపైనే కూర్చొని అతను దర్బారుని నిర్వహించేవాడు. ఇదిని ఒక రియల్ వీడియో వచ్చేసి మనం ముందు చూద్దాం. ఆ రోజుల్లో రికార్డ్ చేసినటువంటి వీడియో ఉంది. అతను ఏ రకంగా ఆ గౌరవ వందనాలు స్వీకరిస్తూ తన దర్బారుని నిర్వహించాడో ఈ వీడియోలోనే మనం అతని యొక్క ఆ రికార్డెడ్ యొక్క వీడియో చూద్దాం. నిజాం పట్టాభిష్టికుడైనప్పటి రోజు వీడియో. ఈ కనిపించే యొక్క జూమర్లు, షాండ్లియర్స్ అనేవి ఆ రోజులో నిజాంకు గిఫ్ట్గా వచ్చినాయి. ప్రపంచ దేశాల నుంచి, టర్కీ నుంచి, ఫ్రాన్స్ నుంచి వచ్చినటువంటి యొక్క ఇక్కడ కొన్ని మనకు శాంపుల్ కనిపిస్తున్నాయి. అంటే ఇది మస్జిద్ నిర్మాణం, అసెంబ్లీ హాల్లో ఉన్నటువంటి మస్జిద్ హాల్ యొక్క నమూనా ఇక్కడ మనకు కనబడుతుంది. ఇప్పుడు ఈ మస్జిద్ ఇక్కడ లేదు, మనకు హైదరాబాద్లో ఇప్పుడు కూల్చేశారు, కొత్తది కడుతున్నారు, దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు కాబట్టి కొత్తగా నిర్మిస్తున్నారు, మీకు తెలిసిన విషయమే. సో ఇవన్నీ ఆ యొక్క నమూనాలు, ఇతని యొక్క భవనాలు. ఇది ఇతని యొక్క కరెన్సీ. మీకు తెలిసిన నిజాంకి సొంత కరెన్సీ అనేది ఉంది. ఇండియాలోనే ఏ రాజ సంస్థానానికి అనుమతి లేనిది నిజాంకి మాత్రమే సొంత కరెన్సీని ముద్రించి చలామణి చేసే యొక్క అధికారం బ్రిటిష్ వారు కలిగి ఇచ్చారు. అతని యొక్క కరెన్సీని అప్పట్లో హాలీ సిక్కా అని పిలిచేవారు. హాలీ సిక్కా అనే నాణ్యము ప్లస్ ఒక కరెన్సీ, సొంత కరెన్సీని అతను ముద్రించి ఇండియాలోనే ఏ సంస్థానానికి లేని గౌరవం అతనికి బ్రిటిష్ వారు కల్పించారు. ఇదే నిజాం, సెవెంత్ నిజాం, మీర్ ఉస్మాన్ అలీఖాన్ యొక్క పిక్చర్. మరియు ఆ రోజుల్లో అతని యొక్క ఫోటోలు మనం చూద్దాం. ఇది వచ్చేసి హైకోర్టు భవనము మరియు యునానీ హాస్పిటల్, ఉస్మానీ హాస్పిటల్ యొక్క పాత ఫోటోగ్రాఫ్స్ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఉస్మానియా జనరల్ హాస్పిటల్, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్. ఈ పిక్చర్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ ఇనాగ్రేషన్ ప్యారేడ్. అతని ఇనాగ్రేషన్ రోజు ఆ ప్యారేడ్ జరుగుతుంది కదా, సైనిక వందనాలు చేసి అతన్ని ఆహ్వానిస్తారు. ఆ యొక్క పిక్చర్ ఫోటోగ్రాఫ్ ఉంది. నిజాం కాలేజ్, మీర్ మెహబూబ్ అలీ ఖాన్. మీర్ మెహబూబ్ అలీ ఖాన్ యొక్క
డ్రైవర్ని చూడండి, ఈ ఫోటోలో కనిపిస్తుంది కదా, ఈ కార్లో వింటేజ్ కార్ రోల్స్ రాయ్ కార్ ఆ రోజుల్లో వాడాడు. ఆ డ్రైవర్ చేశాడు బ్రిటిష్ వాడు. ఆ రోజుల్లోని బ్రిటిష్ వాడిని డ్రైవర్గా పెట్టుకున్నాడు నిజాం. అంటే ఎంత గొప్పవాడే ఉన్నాడు చూసారా. ఇది చిన్నప్పుడు నోబుల్స్తోనే అతను మీటింగ్ అయినప్పుడు. మీర్ మెహబూబ్ అలీ ఖాన్ సిక్స్త్ నిజాం నోబుల్స్తోని, ఎందుకంటే అతను చిన్నగా ఉన్నప్పుడే అతని యొక్క తండ్రి చనిపోతాడు కాబట్టి అతని సంరక్షణ అనేటువంటిది మన సలార్ జంగ్ వన్ చూస్తాడు. ఇది అతను కూర్చునేది. ఇప్పుడు మనం ఇంతకుముందు వీడియోలో చూపించాం కదా దర్బార్ హాల్లో చిన్నగా సింహాసనం లాంటిది, ఆ యొక్క పాలరాతి ఒకటైన నమూనా ఇక్కడ వెండితో చేసి పెట్టింది. ఆ రోజుల ఈ ఫోటోగ్రాఫ్స్ మనకు ఇక్కడ చాలానే కనిపిస్తాయి. ఈ దర్బార్ హాలు చౌమహల్లా ప్యాలెస్ యొక్క పాత ఫోటోగ్రాఫ్స్. ఇది మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వైస్రాయ్ లార్డ్ విల్లింగ్స్టన్, బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ విల్లింగ్స్టన్తో ఉన్న ఫోటోగ్రాఫ్ ఇది. ఇది నిజాం తన యొక్క సంస్థానాధిపతులతోని ఉన్న ఫోటో. తన యొక్క హయాంలోని తన సంస్థానంలోని మిగతా వేరే సర్దార్లు ఉంటారు కదా వాళ్ళతో దిగినటువంటి ఫోటోగ్రాఫ్. ఇది మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క కుటుంబం, అతని యొక్క పిల్లలు, అతను బయటకు వచ్చినప్పటి యొక్క ఫోటోగ్రాఫ్ ఇది చూస్తున్నారు. ఆ ఏనుగు పైన ఎక్కి అంబారి పైన వచ్చి వీధుల్లో వచ్చినప్పుడు తన ప్రజలతోని డైరెక్ట్గా ఇంట్రాక్ట్ అవ్వడానికి అప్పుడప్పుడు రాజులు ఎలాగైతే బయటకు వెళ్ళేవారో అలా అతను వచ్చినప్పుడు యొక్క ప్రజానీకం, ఆ యొక్క పాత ఫోటోగ్రాఫ్స్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూసారు ఎంతమంది జనాలు ఉన్నారో. ఇది మీటింగ్ అయినప్పుడు మనం ఆ యొక్క రైర్ ఫోటో వీడియోగ్రాఫ్ చూద్దాం. ఆ రోజులు నిజాం యొక్క పట్టాభిషేకం ఎలా జరిగింది, దర్బార్ ఎలా నిర్వహించేవాడు, తను వచ్చినప్పుడు సైనిక వందనం ఎలా స్వీకరించేవాడు, ఇది ఆ రోజుల నాటిది. ఇప్పటికి ఎలాగే ఉంది, కాకపోతే ఈ యొక్క కూర్చునే యొక్క పరుపులు అనేది తీసి వేరే చోట పెట్టారు. ఇది దర్బార్ హాలు. సైనికులు ఆ రోజుల్లో నిజాం యొక్క సైనికుల యొక్క డ్రెస్ చూడండి. ఇతను సైనిక ముఖ్యాధికారి. నిజాం వస్తున్నాడు రోల్స్ రాయ్ కారులో వస్తుంటాడు. అప్పట్లోనే వాళ్ళు తెలుసు కదా రోల్స్ రాయ్స్ కారు వాడారు. ఆ వీడియో కూడా మనం ముందు చూద్దాం, వారి యొక్క కారు పురాతన కార్లు. ఇలా నిజాం వచ్చినప్పుడు దర్బార్కి ప్రజలు ఇలా రెండు వైపులా నిలబడి ఉండేవారు. నిజాం వస్తున్నాడు కారులో. అతని యొక్క గౌరవ వందనం, అతని సొంత మిలిటరీ ఆర్మీ అతనికి. ఇప్పుడు మనం చూస్తుంటాం రాష్ట్రపతి ప్రధానమంత్రి వచ్చినప్పుడు మన యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలాగైతే ఉన్నతాధికారులకు గౌరవ వందనం సమర్పిస్తారో ఆ విధంగా నిజామ్స్ కూడా ఆ రోజుల్లో తన యొక్క సొంత ఆర్మీ గౌరవ వందనాలను ఇచ్చేది. ఇది నిజాం యొక్క పోలీసులు. అతనికి ఎట్లా వంగి వంగి దండాలు పెట్టుతున్నారో చూసారా. ఇలా అతను భార్యతో వచ్చాడు. ఇది 7వ నిజాం కాదు, 8వ నిజాం అతని యొక్క కొడుకు. ఇలా ఆర్మీ అతనికి ప్రత్యేకంగా ఆ యొక్క ప్రత్యేక గౌరవ వందనం అనేది సమర్పిస్తున్నారు. ఆ యొక్క బ్యాండ్ వాళ్ళకు స్పెషల్ బ్యాండ్ అనేది ఉంటుంది కదా ప్రతి ఒక్క ఆర్మీకి. ఇలా ఇతను గౌరవ వందనం స్వీకరిస్తున్నాడు తన భార్యతోని. నిజాం దర్బార్ నిర్వహించిన రోజు వస్తున్నాడు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళేసి ఇలా ఒక సెల్యూట్ అనేది స్వీకరిస్తాడు. దర్బార్ హాల్లో కూర్చొని చూస్తున్నారు. ఆ యొక్క దర్బార్ హాల్లో అతను మధ్యలో కూర్చున్నారు. వీరి యొక్క స్త్రీలు నిజాం స్త్రీలు పక్కన కూర్చుంటారు. దర్బార్లో అతను మొత్తము తన యొక్క సంస్థానంలోని అన్ని విషయాలపైన చర్చించేవాడు ఇలా మామూలుగా యాజువల్గా కూర్చుంటూ. కానీ ఇది మాత్రం వచ్చేసి ఇది పట్టాభిషేకం రోజు వచ్చేసి వీడియో అనుకుంటా నేను, అందుకే వాళ్ళు స్పెషల్గా రికార్డ్ చేసి ఉంచారు మనకు. మీరు ఎప్పుడైనా అక్కడ చౌమహల్లా ప్యాలెస్ వెళ్తే అక్కడ చూడొచ్చు. మీరు ఒక స్క్రీన్ పైన వీళ్ళు ఏర్పాటు చేశారు ఈ వీడియోని. అతనికి కొన్ని వస్తువులని సమర్పిస్తున్నారు, బహుమతి లాంటివి స్పెషల్గా చేసినటువంటి. మరియు అలా చూసారా వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనుకకి అనేది వీపు మనం కనిపించి ఎట్లాగైతే తిరిగి వస్తామో అలా కాకుండా వాళ్ళు డైరెక్ట్ ఎలాగైతే మెట్లు ఎక్కుతారో అలాగే రిటర్న్ నడుచుకుంటూ రావాలి, తిరిగి రాకూడదు అన్నట్టు. నిజాంకి వెన్ను చూపించుకుంటూ రాకూడదు. అలా ఇలా వీళ్ళు వంగి ఏదైనా ఇవ్వాలనుకుంటే ఫస్ట్
దండాలు పెట్టేసి కల్మొత్త వంచన అయ్యా అనేటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉండేటి కదా నిజాం కాలంలో. అలా దానికి నిదర్శనం మనం ఇప్పుడు చూస్తున్నాం. అయిపోయింది, వెళ్తున్నాడు ఇక, బయటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎంతైనా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ రాజ్యం అనేది వీళ్ళు స్వాతంత్రులుగానే మేము ఉంటాము, భారతదేశంతో ఎటువంటి పరిస్థితుల్లో కలిసేది లేదని మీరు ఉస్మాన్ అలీ ఖాన్ ఎలాగైతే కూర్చున్నాడో, ఎందుకంటే ఇంత రాజభోగాలు అనుభవించడం వల్ల అతను స్వాతంత్రం భారతదేశంలో విలీనం అవడానికి ఒప్పుకోలేడు. తర్వాత పోలీస్ చర్య, ఆపరేషన్ పోలో అని చెప్పేసి మనల్ని అటాక్ చేసి విలీనం చేసేశారు. ఇవన్నీ రాజభోగాలు, సొంత ఆర్మీ, సొంత కరెన్సీ, ఎవ్రీథింగ్ హీ హ్యాస్. దీని పేరు మాహి వా మర్తబ్. ఇది రాజ్యాధికారానికి, రాజరికానికి గుర్తు. ఇది మంగోలుల రాజైనటువంటి తైమూర్ది, అతని వద్ద నుంచి కుర్షా పర్వేజ్ అనే పర్షియా కింగ్ తీసుకోవడం జరిగింది. ఆ పర్షియా కింగ్ వచ్చేసి మొఘల్ సామ్రాజ్యానికి గిఫ్ట్ ఇవ్వడం, మొఘల్ సామ్రాజ్యం వాళ్ళు అసఫ్ జాహీలకు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అంటే మనకు దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే మొఘల్స్ ప్లస్ అసఫ్ జాహీల యొక్క సంబంధాలు ఎలాంటివో మనకు తెలుస్తుంది. ఇవి వారి కాలం నాటి యొక్క ఆయుధాలు మనం ఇప్పుడు చూస్తున్నాం, ఈ యొక్క కత్తులు. మీర్ మహబూబ్ అలీ ఖాన్ 1905లో 5వ కింగ్ జార్జ్ క్వీన్ మేరీలు హైదరాబాద్ సందర్శించినప్పుడు చౌమహల్లా ప్యాలెస్లోనే విందు ఏర్పాటు చేశాడు. ఇది పైనుంచి మనం చూస్తున్నాం. ఆ యొక్క దర్బార్లో సింహాసనం లాంటిది పాలరతితో కట్టింది, చూసాం కదా వీడియోలో మనం. అది పైనుంచి చూస్తున్నాం, అతను కూర్చునేది ఇక్కడనే. ఇక్కడ కూర్చొనే వాళ్ళ యొక్క దర్బారు నిర్వహించేవారు. వాళ్ళు వాడినటువంటి ఫర్నిచర్ని కూడా మనం చూసాం. ఇప్పుడు ఫర్నిచర్ అనేది బర్మాటే కుడుతాం, మామూలుగా చెక్కలతోనే కాకుండా ఒక ప్రత్యేకమైన అత్యంత విలువైన చెక్కలతోనే వారి యొక్క వారి ఫర్నిచర్ని వాడడం జరిగింది. ఇప్పటికి కూడా మనం చూస్తే తెలుస్తుంది ఆ యొక్క రాయల్టీ అనేది మనకు ఆ వస్తువుల పైన తెలుస్తుంది. ఈ యొక్క చైర్స్ కానీ, ఆ కుషన్స్, ఎవ్రీథింగ్ చూసారా ఇది ఎలా ఉందో. ఆ యొక్క మేక గొర్రెపోతు తలలతో ఆ రోజుల్లో యొక్క అత్యంత విలువైనటువంటి వస్తువులు ఇవి. ఎంతో డిజైన్, ఆ డిజైన్ చూసారా, ఆ చెక్కను ప్రతి చోట వదలకుండా డిజైన్ చేశారు. ఇది ఇవి చెప్పులు, మీర్ మహబూబ్ అలీ ఖాన్ యొక్క టోపీ ప్లస్ చెప్పులు, షూస్ అన్నట్టు ఇవి అతను వాడేటి యొక్క షూసు. ఆ షూస్ ఆ రోజుల్లోనే విలువైనట్టు. ఆ క్యాప్, టోపీ పైన చూసారా, పైన ఒకటి బంగారంతో చేసింది ఉన్నది. ఈ యొక్క బట్టలు కూడా వారు వేసుకునేటి ఇవి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనకు మామూలుగా కనిపిస్తున్నప్పటికీ ఆ రోజుల్లో చాలా విలువైన, ఎందుకంటే వీటి లోపల ఆ యొక్క వెండి బంగారపు దారాలు ఆ తీగలతో అల్లేటువంటి డిజైన్స్ ఉంటాయి. ఇవి సాధారణంగా వాళ్ళు వేసుకునే చెప్పులు దర్బార్లో, దర్బార్ హాల్లో వేసుకునే చెప్పులు అన్నట్టు ఇవి. ఇంకా కొన్ని కూడా మనకు వస్తువులు విలువ కనిపిస్తాయి. ఇవి చూసారా షెర్వానీలు, అత్యంత విలువైనటువంటి షెర్వానీ. మళ్ళీ వీళ్ళు ఒక్కటిసారి వేసిన షెర్వానీ నెక్స్ట్ ఇంకోసారి వేసుకునే వాళ్ళు కాదంట, అంతటి వాళ్ళ దగ్గర కలెక్షన్ ఉండేది. మీరు అక్కడ వీడియో చూసినట్లయితే, ఇంకోటి మనది వీడియో ఉంది ఛానల్లో, ఆ యొక్క నిజాం మ్యూజియంలో, అక్కడ ప్రపంచంలోనే అత్యంత పొడవైనటువంటి వార్డ్రోబ్ అంటే అల్మారాలను మనకు కనిపిస్తాయి. అందులో వాళ్ళు బట్టలు ఉండేటి, ఒకసారి వేసుకున్న బట్టలు ఇంకోసారి వేసుకునేవారు కాదు. ఇది ఆ యొక్క చీర, ఇది కూడా వేలుగా ఉండొచ్చు, మరి ఎక్స్పెన్సివ్గా మనం ఉండొచ్చు మనకు మామూలుగా కనిపిస్తున్నట్లు ఇప్పుడు, అని అవి చాలా ఎక్స్పెన్సివ్ అనేటువంటివి. ప్రతి బట్టలు వీళ్ళ చిన్నపిల్లలై వీ చెప్పులు. ఇప్పుడు
మామూలుగా కనిపిస్తున్నాయి కానీ అవి చాలా ఎక్స్పెన్సివే. చూసారా, చిన్నపిల్లల షూస్ ఉన్నాయి, ఈ యొక్క లేడీస్ చెప్పులు ఉన్నాయి. ఈ యొక్క శిర్వాణి చూసారా, ఎంతో చాలా హెవీ వర్క్తో కనిపిస్తుంది మనకు. చూడగానే చాలా ఎక్స్పెన్సివ్గా రాయల్గా అనిపిస్తుంది కదా. నేటి శిర్వాణీలన్నీ ఆ రోజు నిజాం నాటి కాలం నాటి శిర్వాణీలు కాపీ చేస్తూ అమ్ముతున్నారు. ఇవి వాళ్ళు వాడినటువంటి కొన్ని వస్తువులను మనం ఇప్పుడు చూద్దాం. ఆ రోజుల్లో రాజులకు వేట అనేది ఒక వినోదపు కళ. అలా చంపినటువంటి యొక్క సింహాలతోని కానీ పులులతోని ఏనుగులతోని వాళ్ళు ఫోటోలు దిగేవారు. అట్లాంటిది ఇక్కడ కనిపిస్తుంది కదా, దర్బార్ హాల్ యొక్క సింహాసనాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాము. ఇవి నిజాం కాలం నాటి వాడినటువంటి యొక్క గుర్ర బక్కీలు. ఇది గంగాలో ఉంది పెద్దది. ఇక్కడ ఈ గుర్ర బక్కీలు ఇప్పుడు చాలా పాతవైపోయినాయి, ఉపయోగకరంగా లేవు. ఆ రోజుల్లో వాడినటువంటి ఈ యొక్క గుర్ర బక్కీలు, ఈ గుర్ర బక్కీల పైన ఎక్కి వాళ్ళు వీధులలోకి వచ్చేవారు. చూస్తుంటేనే చాలా రాయల్గా కనిపిస్తుంది కదా. ఆ యొక్క కుషన్ లోపల పరుపులు చెక్కతో చేసేటువంటి, ఇది గంగాలంలాగా ఉంది. మరి మేబీ వాళ్ళు దేనికి వాడేవారు మనకు తెలియదు. ఇప్పటికీ కొన్ని బాగానే ఉన్నాయి, మంచి కండిషన్లో ఉన్నాయి, కాకపోతే ఇవి ఇప్పుడు వాడడం లేదు. నిజాంలు వాడినటువంటి రోల్స్ రాయ్స్ కార్ యొక్క కలెక్షన్, వింటేజ్ కలెక్షన్ మనం చూస్తున్నాం. ఎన్నో కోట్ల విలువైనటువంటి యొక్క కార్లు మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇక్కడ ఇందులో మనం వాళ్ళు వాడినటువంటి యొక్క వస్తువులు, అంటే వారి యొక్క బట్టలను మనం చూస్తున్నాం. ఇప్పుడు నిజాం రాజులు మరియు రాణులు వాడినటువంటి యొక్క వస్తువులు, ఆ బనారస్ చీరలు, ఇక్కడ ప్రఖ్యాతి చెందినటువంటి పోచంపల్లి, గద్వాల లాంటి ప్రముఖ ప్రదేశాల నుంచి వచ్చినటువంటి ఒక చీరలని వీళ్ళు ధరించడం జరిగింది. ఇక్కడ మనకు ఈ మినాక్యూళ్ళలో వీళ్ళు వేసి మనకు చూపించడం జరుగుతుంది, వీడి యొక్క చీరలు, వాడు వండినటువంటి యొక్క వస్తువులని. ఈ చౌముల్లా ప్యాలెస్కి మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1915లో ప్రధాన ప్రవేశ ద్వారానికి అతిపెద్ద గడియారాన్ని ఏర్పాటు చేశాడు. చౌముల్లా ప్యాలెస్లో తరచుగా సాయంత్రం వేళల్లో గజల్సు, హవాలీలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుండేవి. ఈ ప్యాలెస్లోనే 5వ, 6వ, 7వ నిజాంల పట్టాభిషేకాలు జరగడం విశేషం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ యొక్క విలువైన సమాచారాన్ని మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి.